నిన్ననే మళ్ళా రైతు బంధు చాలైంది. ఏడాది పెరుగుతూనే ఉన్నది రైతు బంధు. మొదలు పెట్టినప్పుడు ఇంత అనుకోలే, కానీ ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్కటే మాట అన్నారు, ఎంతమందికైనా రైతు బంధు ఇద్దాం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా చేద్దామన్నారు ఈ బడ్జెట్లో. మొన్న కరోనా సంక్షోభం మధ్యలో కూడా 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పెట్టుకున్నాం. అందులో వానాకాలం పంట కోసం 7,508 కోట్ల రూపాయలు 63,00,000 మంది రైతన్నలకు వాళ్ళ అకౌంట్లలో నిన్నటి నుంచి పడుడు మొదలైంది. నిన్న మొదలైంది, 10 రోజుల పాటు కొనసాగుతుంది. 7,508 కోట్ల సహాయం, పెట్టుబడి సహాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, చెబుతూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా చాలామంది చాలా మాట్లాడతారు, టీవీలు, పేపర్లు, యూట్యూబ్లు, నోరుంది కదా, ఎటువంటి మస్తు కొరచ్చు, కానీ పనిచేసుడు కష్టం. నేను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు, బాగా ఒర్రుతున్నా, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నా కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, దమ్ముంటే సమాధానం చెప్పండి. భారతదేశంలో మీ ప్రభుత్వాలు కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వాలు ఒక 15-20 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా 2-3 రాష్ట్రాలు ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నా, ఎక్కడన్నా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒక్క రాష్ట్రం ఉందా? దమ్ముంటే చెప్పమని నేను అడుగుతున్నా. మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక్కటన్నా ఉందా? 1,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి సంస్కారం మీ ప్రభుత్వాలకు ఎక్కడన్నా ఉన్నదా? సూటిగా అడుగుతున్నా. ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి వారం 10 రోజుల లోపలనే 5 లక్షల చెక్కు ఇచ్చే రైతు బీమా కార్యక్రమం ఉందా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మీరు పరిపాలించే మీ రాష్ట్రాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద 116 రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడు ఉన్నదా? దమ్ముంటే చూపెట్టమని నేను అడుగుతున్నా. అది మాత్రమే కాదు, ఎక్కడన్నా భారతదేశం మొత్తంలో ఇటువంటి రైతు వేదికలు ఉన్నాయా రైతుల కోసం? ఎక్కడన్నా వాడని ఆలోచన చేసిండా? 5,000 ఎకరాలకు ఒక అధికారిని నియమించాలే, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించాలే, రైతులకు సహాయంగా ఉండాలే, వారి ఆధ్వర్యంలో వ్యవసాయంలో మెలకువలు నేర్పించి రైతును రాజును చేయాలనే ప్రయత్నం ఎక్కడన్నా జరుగుతున్నదా ఇంత పెద్ద ఎత్తున? దయచేసి ఆలోచన చేయండి. నోరుంది కదా ఎటువంటి వృత్తం, తేళ్ల గోడ మీద చిన్న నల్ల మచ్చ ఉంటే దాన్నే చూపెట్టి వృత్తం. కేసీఆర్ను ఎంత తిడితే అంత గ్రేటు, కేసీఆర్ను ఎన్ని బూతులు తిడితే అంత గ్రేటు అనుకునే పిచ్చి ప్రేలాపనలు చేసే పిచ్చి నాయకులు నేను ఒకటి అడుగుతా ఉన్నా. మీరు కేసీఆర్ గారిని ఎంత తిట్టినా, వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు పోయేదేం లేదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు కేసీఆర్ని తిట్టినంత మాత్రాన పెద్ద లీడర్లు కాలేరు మీరు. కేసీఆర్ విషయం ఒకటి స్పష్టంగా ప్రజలకు తెలుసు, కేసీఆర్ తెలంగాణను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించరు, తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ. అందుకే ఆయనకు ప్రజల మద్దతు ఉన్నది. మీరు ఆయనను గెలవాలంటే, ఆయన మీద విజయం సాధించాలంటే ఆయనకంటే ఎక్కువ ప్రేమించాలి, కానీ ఆయనను తిడితే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఆయన వయస్సు మర్చిపోయినారు, తెలంగాణ తెచ్చిన విషయమని మర్చిపోయినారు, ఆయన నాయకత్వంలో తెలంగాణ వచ్చిందన్న విషయం మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలు చేసే పిచ్చి నాయకులకు తప్పకుండా సమాధానం చెప్పాలి. మీరు కూడా ఆలోచన చేయాలి, ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి. మిడ్ మానేరు ఇంత వేగంగా అవుతుండేనా కేసీఆర్ లేకపోతే? ఈరోజు రైతులకు ఇంత అద్భుతమైన పరిస్థితి ఉంటుండేనా కేసీఆర్ లేకపోతే? ఒకటి ఆలోచన చేయండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను, ఈ కరోనా మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్నది, దేశం మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నది. ఎక్కడన్నా మీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన ఒక్క రాష్ట్రం ఉన్నదా? మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఒక్క రాష్ట్రం ఒక తెలంగాణ తప్ప ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యాల కొనుగోలు జరిగిందా? ఎవ్వరు చేస్తలేరు, చేతులు ఎత్తేసిండ్రు. కానీ మన రాష్ట్రంలో సంక్షోభంలో కూడా కరోనా వచ్చి పైసలకు కరువు ఉన్నా ఇబ్బంది అయినా ప్రభుత్వం నష్టపోతున్నా ఎక్కడ సంక్షేమ కార్యక్రమం ఆగలేదు, రైతుకిచ్చే రైతు బంధు ఆగలేదు, రైతుకిచ్చే రైతు బీమా ఆగలేదు, ఉచిత కరెంటు ఆగలేదు,
కళ్యాణ లక్ష్మి ఆగలేదు, ఆసరా పెన్షన్ ఆగలేదు, పిల్లలకిచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ ఆగలేదు, ఏది ఆగలేదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ధాన్యం కొనుగోలు కూడా ఆగలేదు. ఈరోజు తెలంగాణ పంజాబ్ను దాటి కోనసీమను దాటి తెలంగాణ ఈరోజు నెంబర్ వన్ రాష్ట్రంగా వరి ధాన్యం పండించే దానిలో నెంబర్ వన్ రాష్ట్రంగా వచ్చింది భారతదేశంలో. అంటే ఇది కేసీఆర్ సత్తా కాదా, కేసీఆర్ సమర్థత కాదా? ఆలోచన చేయండి. నోరుంది కదా అని మాట్లాడుడు కాదు నేను. అందుకే ఈరోజు కొదురుపాక రైతు వేదిక ద్వారా మా రైతు సోదరులు తెలంగాణలో ఎక్కడున్నా వారందరిని ఒకటే కోరుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఒక కళ ఉంది. ఆయన కళ ఏంటంటే రైతులు సంఘటితం కావాలి, ఎప్పటికప్పుడు రైతు వేదిక కూర్చోవాలి, రైతు వేదికలో ఒక నిత్య చైతన్య జ్వాల వెలగాలి. ఇక్కడ మీ అధికారులు మీరు ఎప్పటికప్పుడు వ్యవసాయాన్ని కొత్త పుంతలు దొక్కించే దిశగా ప్రయత్నాలు జరగాలి, పరిశోధనల విషయంలో చర్చలు జరగాలి, మెలకువలు నేర్చుకోవాలి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు వరి విషయంలో వెదజల్లే పద్ధతి వచ్చింది, అట్లా జల్లితే బాగుంటుంది అంటుంది. దాని మీద చర్చ జరగాలి. ముఖ్యమంత్రి గారు అంటున్నారు మనం మంచి బ్రహ్మాండమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి మన బోయినపల్లి మండలంలో, కాటన్ పెద్ద ఎత్తున పండించే అవకాశం ఉంది, ఇప్పటికే పండిస్తున్నారు, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాని మీద చర్చ జరగాలి. నేను పోయినసారి బోయినపల్లి వచ్చినప్పుడు ఇక్కడ ఒక రైతు వచ్చిండు, ఆ పిల్లగాని పేరు కట్ల శ్రీనివాస్ అనుకుంటా. వచ్చి అన్నా నేను ఇక్కడ అంజీర్లు వండించినా అని చూపెట్టిండు. అట్లాంటి ప్రయత్నాలు జరగాలి, అట్లాంటి చర్చలు జరగాలి. ఇంకా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇప్పుడే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, సార్ మన ప్రాంతంలో మన జిల్లాలో ఆయిల్ పామ్, పామ్ ఆయిల్ మనం తింటామా వంట నూనె, దాన్ని కూడా వండించే అవకాశం ఉంది, దాన్ని కూడా 8-9 వేల ఎకరాల్లో వేసుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ చర్చలు జరగాలి. రైతులు సంఘటితమైతే, రైతులు ఒకటైతే దళారుల ఆటలు సాగవు, మిల్లర్ల ఆటలు సాగవు, మద్దతు ధరకు డోకా ఉండదు. ప్రభుత్వం మీకు అండదండగా ఇంత ప్రమాణమైన వేదికలు నిర్మాణం చేసినప్పుడు వీటిని వాడుకోకపోతే అది మన తెలివి తక్కువతనమవుతుంది. ముఖ్యమంత్రి గారి కళ ఒకటే, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను సంఘటితం చేసి, రైతులను ఒకటి చేసి మీ చైతన్యం ద్వారా మీరు పండించిన పంటకి బ్రహ్మాండమైన దిగుబడి వచ్చే విధంగా, బ్రహ్మాండమైన మద్దతు ధర వచ్చే విధంగా, మార్కెట్ను మీరు శాసించే దిశగా పోయే విధంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఎజెండా. ఆ దిశగా ఈ కార్యక్రమాలు ఏమైతే జరుగుతున్నాయో ఇందులో చాలా సంతోషం. ఇవాళ మేము విలాసాగర్ పోయినాం, నాకు బాగా యాదుకుంది. నేను వినోదన్న గతంలో ఆడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఆనాడు లిఫ్ట్ కావాలి, 1,60,00,000 రూపాయలు మీరు ఇచ్చినట్టయితే, మంజూరు చేసినట్టయితే ఓ 10 చెరువులకు లాభం అవుతుంది, విలాసాగర్ చెరువుతో పాటు బ్రహ్మాండంగా కింది చెరువులకు కూడా లాభం అవుతుందని చెప్పినారు. ఇలా ప్రారంభించి అందులోంచి నీళ్లు గంగమ్మ దుంకుతూ వస్తుంటే బ్రహ్మాండమైన సంతోషం అనిపించింది. ఆ రకంగా మీరు ఏది కోరినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, రైతుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. వ్యవసాయం దండుగా అన్నోళ్ళ నోర్లు మూపించి వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతును రాజు చేయాలనే ఒక ఎజెండాతో కేసీఆర్ గారు ఏదైతే ముందుకు పోతా ఉన్నారో ఆ ఎజెండాలో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా 2,600 రైతు వేదికలు, బ్రహ్మాండమైన రైతు వేదికల నిర్మాణం జరిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో ప్రభుత్వం తీసుకుంటున్న ఎజెండాని, బ్రహ్మాండంగా మీకోసం చేస్తున్న కార్యక్రమాల్ని అర్థం చేసుకొని వాటిలో భాగస్వాములై వ్యవసాయ శాఖతో మన రణధీర్ రెడ్డి గారు జిల్లా వ్యవసాయ అధికారి ఉన్నారు, చక్కటి అధికారి, ఉత్సాహవంతుడు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. 2,700 మంది యువ వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు, వారిని కూడా వినియోగించుకోండి, వారి శక్తిని వినియోగించుకోండి. ఈ రైతు వేదికల్లోనే వాళ్ళ కార్యాలయం కూడా ఉంటుంది, మీరు ఎప్పుడు వచ్చినా వాళ్ళు కలుస్తారు, అపాయింట్మెంట్ తీసుకోండి, రండి కూర్చోండి, చర్చ పెట్టండి. ఏం చేద్దాం మన కొదురుపాకల, ఎట్లా చేద్దాం వ్యవసాయం ఈ 5,000 ఎకరాల్లో, మాన్వాడ కావచ్చు, కొదురుపాక కావచ్చు, వరదవేలి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏం చేయొచ్చు అనే ఆలోచనతో మీరు ఒక పరిపుష్టమైన కొత్త విధానం తీసుకొచ్చి కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయినట్టయితే మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, అగో వర్షం కూడా బ్రహ్మాండంగా పడుతున్నట్టున్నది మీకు ఆశీర్వాదంలాగా. కాబట్టి తప్పకుండా మరి ఈ రైతు వేదిక మా తాతగారు, మా అమ్మమ్మ ఎక్కడున్నా కూడా వారి ఆత్మ కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు వారు 2-3 కోరికలు కోరారు, చెప్తావు నేనేం మర్చిపోలేవు. రవిశంకర్ అని అనుకుంటుండో, స్పీచ్ ఇచ్చిండో, వెళ్ళిపోతాడేమో నేను చెప్పిన ఏమైంది అనుకుంటుండు.
మీరు ఏమేం చెప్పినరో నేనేమంటున్నా అంటే మానవాళ సమస్య తెలుసు, అదే రకంగా మిడ్ మానర్లో ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న సమస్యలు కూడా తెలుసు. అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొచ్చి వాటిని కూడా తప్పకుండా సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఇంకా చిన్న చిన్న సాగునీటికి సంబంధించి కూడా విషయాలు వారు చెప్పినారు, అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఏ అనుమానం కూడా మీరు పెట్టుకోవద్దని చెప్పి కూడా కోరుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం కూడా చెప్పినారు, వాటిని కూడా మంత్రి గారు హౌసింగ్ మినిస్టర్ గారు చెప్తున్నారు తప్పకుండా వాటిని కూడా మంజూరు చేద్దామని చెప్తున్నారు. కాబట్టి మీకు ఏ అనుమానం వద్దని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.